Daddy! 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 నేను నీతో మాట్లాడాలి డాడీ. నువ్వు నాకన్నా తండ్రివినా? ఎమ్మెల్యే తమ్ముడు ఎస్పీ కొడుకు వాళ్ళు తప్పు చేసిన తెలిసినా వాళ్ళు వాళ్ళ కోసం రక్షించుకుంటున్నారు. నువ్వు నా తండ్రి, నా కోసం ఏం చేస్తున్నావు డాడీ? నేను న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉంటాను. లోకంలో ఎన్నో అన్యాయం జరుగుతున్నాయి. అధికార బలం ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు, కోటచూరు కొడుకులు, బావులు, బామర్దీలు ఎన్నెన్నో ఆక్రమణలు చేస్తున్నారు. మీ న్యాయస్థానం ఆపగలగకుండా అన్యాయం ఆక్రమం అని తమ బిడ్డలని వదిలేసుకుంటున్నారా? కోట్లు కోట్లు కుమ్మరించి వాళ్ళని బయటికి తీసుకొస్తున్నారు. మీరు మీ న్యాయస్థానం వాళ్ళకి ఆపగలుగుతుందా? లేదు. చట్టంలో లొసుగులున్న మాట నిజమే. కొన్ని కేసుల్లో అన్యాయం జరిగినంత మాత్రాన అన్ని అలా జరుగుతాయని అనుకోకూడదు. ఎంతో మంది దోషుల్ని నేను శిక్షించాను అని మీరు గొప్పలు చెప్పుకోవాలి. కింది కోర్టు శిక్ష విధిస్తే పై కూడా కేసు కొట్టేసింది. కేసు కేసుకి కోర్టు కోర్టుకి ఎందుకు తేడాలు? అది నీకు అర్థం కాదు. న్యాయదేవత మనసు చాలా విశాలమైంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద తప్పు చేసిన వాడికి శిక్ష పడకపోయినా పర్వాలేదు, నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదన్నది దాని అంతరార్థం. డు యు అండర్స్టాండ్ దట్? తప్పు చేసిన వాడికి శిక్ష పడకపోయినా పర్వాలేదు అంటున్నారు కదా, అలాగే మమ్మల్ని వదిలేయండి. ప్రాణం పోయినా నేను పనిచేయను. చూసావా అమ్మా, కన్నా కొడుకుని చూడకుండా ఎలా మాట్లాడుతున్నారో. ఏమండి, వాడు ఇలా చేశాడంటే నాకు చాలా బాధగానే ఉంది. అందుకని కన్న కొడుకును వదులుకుంటావా? కొంచెం ఆలోచించండి. నేను న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు నాకొక భార్య ఉందని, కొడుకున్నాడని మర్చిపోతాను. ఇప్పటి నుంచి నాకు ఓ తండ్రి ఉన్నాడన్న విషయం మర్చిపోతాను. గంగ పిచ్చి సార్. వాట్? మీరు అనుమతిస్తే సాక్షుల్ని ప్రవేశపెడతాను. ప్రొసీడ్. యువర్ ఆనర్, కొడుకును పెద్ద చదువులు చదివించి గొప్పవాణ్ణి చేయాలని అతిశయకు పోయి సాధారణ ఉద్యోగం చేస్తున్న భర్తను అప్పులు పాలు చేసింది. అది తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు వ్యసనాలకు బానిసయ్యాడు. ఇవన్నీ తట్టుకోలేక ఈమె పిచ్చిదానిలా మారింది. ఎస్ యువర్ ఆనర్. నేను బాధ్యతాయుతమైన ఈ నియోజకవర్గపు ఎమ్మెల్యేని. నాకు గాని నా తమ్మునికి గాని ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు. ఈ పాగల్ది నన్ను నా తమ్ముని కేసులోకి లాగి పరేషాన్ చేస్తుంది సారు. అయ్యా, భర్త లేని ఆమె పిచ్చితో వీధిలో తిరుగుతుంటే మేమే తీసుకువెళ్ళి ఆసుపత్రిలో చేర్చాం. ఆశ్చర్యంగా ఉంది, నిన్నటి వరకు బాగానే ఉంది. ఏమ్మా, ఆయన చెప్పేది నిజమా? నిజమే. అబద్ధం చెప్తే కళ్ళు పోతాయిగా. కళ్ళు పోతే చూడలేం కదా, చూడలేకపోతే నడవలేం, నడవలేకపోతే ఇంటికి వెళ్ళలేం కదా. అంటే నీకు పిచ్చని నువ్వే ఒప్పుకుంటున్నావా? ఆ, ఒప్పుకుంటున్నాను. నాకు పిచ్చి, నాకు పిచ్చి, నాకు లేదా పిచ్చి? మీకు కూడా ఉందిగా. ఆయనకుందా? ఆయనకే ఉంది. ఆయనకి పిచ్చుంది, వాళ్ళకే ఉంది, అందరికీ నాలాగే పిచ్చుంది. నమ్మలేకపోతున్నాను. ఎంతసేపు నన్ను నిలబెడతారు? నాకు ఆకలి అవుతుంది. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. కాళ్ళు నొప్పి. యువరానర్, ముదిరిన పిచ్చితో కొడుకునే చంపిన ఈమెను ఇలాగే వదిలేస్తే కనిపించిన వాళ్ళందరినీ చంపే ప్రమాదం ఉంది. కాబట్టి యువరానర్,
ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకుని అత్యవసర చికిత్స అందించేందుకు గాను మెంటల్ హాస్పిటల్కి పంపించవలసిందిగా కోరుతున్నాను. నేను వెళ్ళాలని చెప్పాను కదా, మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది. మా అబ్బాయికి టిఫిన్ పెట్టాలి, వాడు ఆఫీస్ నుంచి కాలేజ్ నుంచి వచ్చేస్తాడు. నేను వెళ్ళిపోతాను. ఈ కేసుని ఈ నెల 28కి వాయిదా వేస్తున్నారు. హలో జడ్జి గారు, ఇప్పటికైనా మా పవర్ ఏంటో అర్థమైందా? తాత్కాలికంగా మీరు గెలవచ్చు, కానీ అంతిమ విజయం ఎప్పుడూ న్యాయానిది. ఇంకెక్కడిది న్యాయం? దాన్ని ఎప్పుడో పచ్చ నోట్లతో కొనేసినాం. చైతన్య పద. అసలు నువ్వు నా తండ్రివే కాదు, నేను నీ కొడుకునే కాదు. చూసావా, కన్న కొడుకు కాదన్నాడు, కట్టుకున్న భార్య కాదనింది. ఇంకెందుకు నీ బతుకు? మాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. వెళ్ళి నాలుగు గోడల మధ్య కూర్చొని ఏడు, వెళ్ళ. దొంగ నోట్ల దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమా, లంచగొండి వెధవలిచ్చు సాక్ష్యం ఒక సాక్ష్యమా, దొంగ లంజా కొడుకులసలే మెసలే ఈ లోకంలో నిలువెత్తు మానవత్వం మూర్తిభవించిన ఓ తల్లి నిన్ను పిచ్చిదాన్నిగా నిరూపించారా? న్యాయానికి న్యాయం చేద్దామనుకున్న ఓ న్యాయమూర్తి నిన్ను చేతకాని వాణ్ణి చేశారా? అంగాంగం నరికివేయబడుతున్న ఓ రాజ్యాంగమా నీకు హ్యాట్స్ ఆఫ్. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గంగ కేసు మరో కీలక మలుపు తిరిగింది. అత్యంత క్లిష్టమైన కేసులకు సైతం తనదైన శైలిలో చారిత్రాత్మక తీర్పునిచ్చిన ప్రముఖ హైకోర్టు జడ్జి చక్రపాణి గారు తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాకు గల కారణాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు మీ పదవికి ఎందుకు రాజీనామా చేశారు? ఎలాంటి ఒత్తిడికి, లంచానికి, ప్రలోభానికి, బెదిరింపులకి లొంగని న్యాయమూర్తిగా పేరుంది. అలాంటి మీపై ఏమైనా పొలిటికల్ ప్రెషర్ ఉందా? ఎస్పీ కొడుకు, ఎమ్మెల్యే తమ్ముడు, మీ అబ్బాయి కూడా కేసులో నిందితులుగా ఉన్నారు కదా. జడ్జి స్థానంలో ఉన్న మీరు న్యాయం చేయలేరని రిజైన్ చేశారా? నో కామెంట్స్.
పొట్టిగా చూడకు సూదిలా నవ్వకు. ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు